ఫ్రెండ్స్ ఈ వీడియోలో యూట్యూబ్ ఛానల్ పాస్వర్డ్ని ఎలా చేంజ్ చేయాలి అనేది అయితే చూద్దాం. సో దానికి గాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే యూట్యూబ్ని అయితే ఓపెన్ చేయండి. యూట్యూబ్ని ఓపెన్ చేయగానే మనకి ఇలాంటి ఇంటర్ఫేస్ రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనకి టాప్ రైట్ కార్నర్లో మన ప్రొఫైల్ పిక్చర్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఆ ప్రొఫైల్ పిక్చర్ మీద అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఇక్కడ మనకి మన ఛానల్ నేమ్ అనేది కనిపిస్తుంది పైన, అండ్ కింద మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో దాని మీద అయితే ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ట్యాప్ చేయగానే మనకు లోడ్ అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుంది. సో మీరు కొద్దిసేపు అయితే వెయిట్ చేయండి. వెయిట్ చేశాక ఇక్కడ మన అకౌంట్కి సంబంధించిన ఎవ్రీథింగ్ అనేది పర్సనల్ ఇన్ఫర్మేషన్లో అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ చూడొచ్చు పర్సనల్ ఇన్ఫో అనే ఆప్షన్. సో దాంట్లోకి అయితే వెళ్ళండి. అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఒకటి చెప్పాలది ఏంటంటే, మీరు ఒకవేళ మీ యూట్యూబ్ ఛానల్ పాస్వర్డ్ని చేంజ్ చేస్తున్నారంటే అది జీమెయిల్ పాస్వర్డ్ని చేంజ్ చేస్తున్నట్ట అనమాట. ఒకవేళ జీమెయిల్ పాస్వర్డ్ని చేంజ్ చేసినా యూట్యూబ్ ఛానల్ పాస్వర్డ్ చేంజ్ అయ్యింది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కొంచెం పైకి అయితే స్క్రోల్ చేయండి ఫ్రెండ్స్. స్క్రోల్ చేశాక కింద మనకి పాస్వర్డ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ క్లియర్గా చూడొచ్చు పాస్వర్డ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. నేను వచ్చేసరికి పాస్వర్డ్ లాస్ట్ చేంజ్ వచ్చేసరికి 22nd March అయితే చేశానమాట. సో మీరు కూడా పాస్వర్డ్ ఎప్పుడు చేంజ్ చేశారు అనేది ఉంటుంది, అండ్ ఎన్ని క్యారెక్టర్స్లో మీరు పాస్వర్డ్ పెట్టుకున్నారు అనేది కూడా ఇక్కడ ఉంటుంది. నేను ఒక 8 క్యారెక్టర్స్లో పాస్వర్డ్ అయితే పెట్టుకున్నాను అనమాట. సో ఇట్లా ఎవ్రీథింగ్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. మీరు ఆ పాస్వర్డ్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకు లోడ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. నా మొబైల్లో చాలా మెయిల్స్ ఉన్నాయి, అవన్నీ మెయిల్స్లో ఈ మెయిల్ లోడ్ కావాలి కాబట్టి కొంచెం టైం అయితే పడుతుంది. అండ్ ఆ తర్వాతకి ఇక్కడ ఎంటర్ యువర్ పాస్వర్డ్ ప్లేస్లో మీ కరెంట్ పాస్వర్డ్ ఉంటుంది కదా మీ అకౌంట్కి సంబంధించింది, సో ఆ కరెంట్ పాస్వర్డ్ని అయితే ఎంటర్ చేయండి. సో నేనైతే నా కరెంట్ పాస్వర్డ్ని అయితే ఎంటర్ చేస్తున్నాను. కరెంట్ పాస్వర్డ్ని ఎంటర్ చేశాక ఇక్కడ నెక్స్ట్ అనే బటన్ ఉంటుంది. ఆ నెక్స్ట్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే మనకి లోడ్ అవ్వడానికి ఇక్కడ కూడా కొంచెం టైం అయితే పడుతుంది. అండ్ ఆ తర్వాతకి ఇక్కడ న్యూ పాస్వర్డ్ అనేది వస్తుంది. ఇక్కడ న్యూ పాస్వర్డ్ పెట్టేస్తుంది, ఎట్లా పడితే అట్లా పెట్టకండి. నేను చెప్పిన ఒక 3 మెథడ్స్ని యూజ్ చేసి అయితే పాస్వర్డ్ అయితే పెట్టండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే మీ పాస్వర్డ్ అనేది 12 క్యారెక్టర్స్ కంటే ఎక్కువ ఉండాలి. అండ్ ఆ 12 క్యారెక్టర్స్ కంటే ఎక్కువ ఎలా ఉండాలంటే దాంట్లో ఆ స్మాల్ థింగ్స్ ఉండాలంటే స్మాల్ ఆల్ఫాబెట్స్ ఉండాలి, క్యాపిటల్ ఆల్ఫాబెట్స్ ఉండాలి, దాంట్లో నెంబర్స్ ఉండాలి 1, 2, 3 అంటుంది కదా, సో నెంబర్స్ ఉండాలి. అండ్ ఆ తర్వాతకి అదర్ సైన్స్ ఉంటాయి కదా లైక్ ఎట్ ది రేట్, పర్సంటేజ్ సింబల్, డాలర్ సింబల్ ఇలాంటివి కూడా పెట్టుకోండి. అట్లా క్రియేట్ చేసుకొని పాస్వర్డ్ పెట్టుకుంటే హ్యాకర్ క్రాక్ చేయడం చాలా కష్టం. సో మీరైతే పాస్వర్డ్ని అయితే అట్లయితే పెట్టుకోండి. నేనైతే నా పాస్వర్డ్ని అయితే పెట్టుకుంటున్నాను. సో పాస్వర్డ్ అనేది ఇక్కడ ఏదైతే ఇస్తారో న్యూ పాస్వర్డ్ ప్లేస్లో కన్ఫర్మ్ న్యూ పాస్వర్డ్ అని ఉంది కదా, అక్కడ కూడా సేమ్ పాస్వర్డ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో మీరు డిఫరెంట్ పాస్వర్డ్స్ ఇస్తే మాత్రం తీసుకోదు. ఇచ్చాక ఇక్కడ చేంజ్ పాస్వర్డ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేయగానే యువర్ పాస్వర్డ్ వాస్ చేంజ్డ్ అని, అండ్ ఇక్కడ పాస్వర్డ్ చేంజ్డ్ సక్సెస్ఫుల్లీ అని పాస్వర్డ్ అయితే చేంజ్ అయిపోయింది. అండ్ మీ మెయిల్ కూడా పాస్వర్డ్ చేంజ్ అయినట్టుగా ఒక మెయిల్ అయితే వస్తుంది. ఇట్లా మీరు మీ యూట్యూబ్ ఛానల్ పాస్వర్డ్ని అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.